కొత్త రకం బ్రిక్స్ను తయారు చేసిన జేఎన్టీయు ప్రొఫెసర్ సుదర్శన్ రావు ఫ్లై యాష్ మరియు ఇతర స్కాబ్ ద్వారా ఈ ఇటుకలను తయారు చేశారు. ఇవి సాధారణ ఇటుకల సిమెంటు మరియు మట్టి ఇటుకలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ధరలు లభిస్తాయని ప్రొఫెసర్ తెలిపారు. విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మనమందరం మామూలుగా ఇంటి నిర్మాణాలకు కానీ ఇతర కన్స్ట్రక్షన్స్ కానీ బ్రిక్స్ వాడుతూ ఉంటాము గోడలకు. సో ఈ బ్రిక్స్ అనేవి మనకు రకరకాలుగా దొరుకుతాయి. వీటిలో ముఖ్యంగా మన పాతకాలంలో రెడ్ బ్రిక్స్ అంటే ఎర్ర బ్రిక్స్ మట్టితో తయారు చేసి కాల్చి వాటిని వాడేవాళ్ళము. కానీ అవి పర్యావరణానికి చాలా చేటు చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఆ బ్రిక్స్ వాడడం అనేది చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు ఎక్కువ ఫ్లై యాష్ సిమెంట్ కలిపిన బ్రిక్స్ ఎక్కువ వాడుతున్నారు. అవి ఎక్కువ మన్నికొస్తాయి అనేటువంటి ఇది ఉంది కాబట్టి ఫ్లై యాష్ బ్రిక్స్ వాడుతున్నారు. సో దానికి సిమెంట్ ఏదైతే యాడ్ చేస్తున్నారో సిమెంట్ వాడకం వల్ల ఖర్చు పెరుగుతుంది. సో దానికి మేము రీసెర్చ్ చేసి సిమెంట్ ఒక స్పూన్ కూడా కలిపి అవసరం లేకుండా ఫ్లై యాష్తో ఫాస్ఫో జిప్సం అనే ఒక వేస్ట్ మెటీరియల్ని యాడ్ చేసి జియోపాలిమరైజేషన్ ప్రాసెస్ ద్వారా బ్రిక్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ బ్రిక్స్ వల్ల ఏంటంటే మనకు ఫాస్ఫో జిప్సం ఒక వ్యర్థ పదార్థము, అట్లే ఫ్లై యాష్ కూడా ఒక వ్యర్థ పదార్థము. సో వీటిని ఉపయోగించడం వల్ల మన కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసినట్లు అవుతుంది మనము. సో ఈ బ్రిక్స్ ఏవైతే మనం తయారు చేసామో అవి సిమెంట్తో తయారు చేసిన బ్రిక్స్ కంటే ఇంకా మంచి స్ట్రెంగ్త్ డ్యూరబిలిటీ చూపించాయి మా ఎక్స్పెరిమెంట్స్లో. సో అలాగే వీటి కాస్ట్ కూడా మన సిమెంట్ బ్రిక్స్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. మనకు ఈరోజు ఫ్లై యాష్ సిమెంట్ బ్రిక్స్ మార్కెట్లో 8 నుంచి 11 రూపాయల వరకు దొరుకుతూ ఉంటే మన ఫాస్ఫో జిప్సంతో బ్రిక్స్ 5 రూపాయల లోపలే తయారు చేసుకునే అవకాశం ఉంది. సో వీటి మీద ఇంకా ఫర్దర్ రీసెర్చ్ జరిగి ప్రాక్టికల్ దీనికి రావాలి. సో ఈ రీసెర్చ్కి గాను ఈ బ్రిక్స్ తయారీకి గాను మాకు ఇండియన్ పేటెంట్ గ్రాంట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.